సో హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇవాళ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఫారెన్ కంట్రీస్లో మనం జాబ్కి ఎలా అప్లై చేయాలి. వెయిట్ వెయిట్ వెయిట్, ఫారెన్ కంట్రీస్ అంటే యూఎస్ఏ, కెనడా, లండన్ ఇలాంటి కాదు, దుబాయ్. ఇప్పుడు దుబాయ్లో ఉన్న కంపెనీస్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి అని నేను చూపించబోతున్నాను, ఎందుకంటే నేను ఇవాళ నేర్చుకున్న, మీరు కూడా నేర్చుకోండి. సో ఫ్యామిలీ చెప్పినా కదా మెయిన్గా దుబాయ్లో ఉండే కంపెనీస్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అని నేను చూపించబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ఓపెన్ చేసుకోండి, సర్చ్ బార్కి వెళ్ళండి. సర్చ్ బార్ వెళ్ళేసి మీరు ఏం చదివిర్రు, సో నేనైతే మెకానికల్ చదివినా, సో నేను ఎలా అప్లై చేస్తా చూడండి. సిమిలర్గా మీరు నా బ్రాంచ్ తీసేసి మీ బ్రాంచ్కి ఎలా అప్లై చేసుకోవాలి మీకు అర్థమైపోతుంది. సో నేను నాకు దుబాయ్లో ఏమేమి కంపెనీస్ ఉన్నాయో అసలు నాకు తెలియదు, మొత్తానికి అసలు అవగాహన లేదు. నేను సర్చ్ బార్కి వెళ్ళేస్తా, గూగుల్కి వెళ్ళేసి మెకానికల్ ఫ్రెషర్స్ జాబ్ ఇన్ దుబాయ్, మెకానికల్ ఫ్రెషర్ జాబ్స్ ఇన్ దుబాయ్ అని కొట్టేస్తా. కొట్టేస్తే మనకు చాలా వెబ్సైట్స్ వస్తాయి, అందులో మనం జాబ్ అప్లై చేసుకోవచ్చు. యాజ్ మనం మన ఇండియాలో ఇండీడ్లో అట్లా అప్లై చేస్తాం కదా, దుబాయ్లో కూడా చాలా వెబ్సైట్లు ఉంటాయి వాళ్ళకి సంబంధించినవి, అక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. బట్ నో రెస్పాన్స్, రెస్పాన్స్ అయితే అస్సలు ఉండదు, ఎక్స్పెక్ట్ చేయకండి. మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, 50-50% ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా కాకుండా నేను కొత్త ప్రొసీజర్ చూపిస్తాను, చూడండి. సర్చ్ బార్కి వెళ్ళేసి మెకానికల్ ఇండస్ట్రీస్ ఇన్ దుబాయ్ అని కొట్టండి. ఇండస్ట్రీస్ ఇన్ దుబాయ్ అని కొట్టిన, మెకానికల్ ఇండస్ట్రీస్ అండ్ దుబాయ్ అని కొట్టంగానే మనకు చాలా ఇండస్ట్రీ పేర్స్ వస్తాయి. చూడండి కిందికి స్ట్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, స్టాండర్డ్ ఫ్యాబ్రికేషన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్, L&SFS ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, సో ఇవన్నీ ఉన్నాయి కదా. కింద వ్యూ మోర్ అని క్లిక్ చేయండి. వ్యూ మోర్ అని క్లిక్ చేయగానే మనకు దుబాయ్లో ఏవైతే మెకానికల్ సంబంధించిన ఇండస్ట్రీస్ ఉన్నాయో అన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఇఫ్ మీరు సివిల్ అయితే సర్చ్లో ఏం చేస్తారు, సివిల్ ఇండస్ట్రీస్ ఆర్ సివిల్ కంపెనీస్ ఇన్ దుబాయ్ అని కొట్టండి. ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ కంపెనీస్ ఆర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ అని కొట్టండి. ఇలాంటి ఏవేవైతే కంపెనీస్ ఉన్నాయో అవన్నీ గూగుల్ మనకు చూపిస్తాయి. గూగుల్ చూపిస్తే కింద వ్యూ మోర్ అని క్లిక్ చేస్తే అన్ని కనిపిస్తాయి. చూడండి నాకు కనిపిస్తున్నాయి GDG టెక్నికల్ సర్వీసెస్. సో దీని పక్కన వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే మనం ఈ పర్టికులర్ కంపెనీ ఉన్న వెబ్సైట్కి మనం వెళ్ళిపోతాం. ఆఫీషియల్ వెబ్సైట్లో మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వీళ్ళు ఏం పని చేస్తారు ఏం చేస్తారు అనేది మొత్తం చూసుకోండి. చూసిన తర్వాత ఈ వెబ్సైట్లో వీళ్ళ కెరియర్ ఆప్షన్ ఉందా లేదా చూడండి. సో కిందికి స్క్రోల్ చేసి కెరియర్ ఆప్షన్ ఉందో లేదో చూస్తున్నాను. సో ఈ వెబ్సైట్ వాళ్ళకు కెరియర్ ఆప్షన్ అయితే లేదు, సో కొన్నిటికి ఉండవు. సో ఈ కంపెనీకి బ్యాకప్ చేయండి, అవసరం లేదు. సో ఇది ఇంకోటి ఉంది L&S అని, సో దీన్ని కంపెనీకి విజిట్ చేస్తాం మనం. కెరియర్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్, అందులోనే వీళ్ళకి ఇండస్ట్రీలో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ పెడతారు, మీ అందరికి తెలుసు కావచ్చు. సో ఎస్, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళకి కెరియర్ ఆప్షన్ ఉంది చూడండి, హోమ్, అబౌట్, ప్రమోటర్స్ అని ఇక్కడ కెరియర్ ఆప్షన్. కెరియర్స్ మీద క్లిక్ చేయగానే మనకు రెండు ఆప్షన్స్ వచ్చినాయి, వర్క్ విత్ అస్, సో వీళ్ళతోటి మనం పని చేయట్లేదు, మనకు జాబ్ ఓపెనింగ్స్ కావాలి. సో జాబ్ ఓపెనింగ్స్ మీద క్లిక్ చేయగానే చూడండి ఫ్యామిలీ వీళ్ళకు ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో, క్వాలిటీ సర్వే అండ్ క్వాలిటీ కంట్రోల్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్, సివిల్ ఇంజనీరింగ్ చాలా ఉన్నాయి వీళ్ళకు ఓపెనింగ్స్. సో ఇక్కడ క్రైటీరియా కూడా ఉంది, ఎక్స్పీరియన్స్ 8-15 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ లాస్ట్ సివిల్ ఇంజనీర్కి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందంట. సో ఇఫ్ మీరు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాకు ఓకే అయి ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇఫ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సెండ్ యువర్ రెజ్యూమ్ ఇండికేటింగ్ యువర్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అని వీళ్ళ ఈమెయిల్ ఐడి కింద ఇచ్చి చూడండి, careers@ILF సంథింగ్ ఉంది. ఈ ఈమెయిల్ ఐడికి మీరు ఏ పొజిషన్ చేయాలనుకుంటున్నారో అది అక్కడ మెన్షన్ చేసి మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తే ఈ కంపెనీ నుంచి మీకు డైరెక్ట్ రిప్లై అనేది వస్తుంది. సో ఫ్యామిలీ ఈ కంపెనీ అని కాదు, మనకు చాలా కంపెనీస్ ఉన్నాయి చూడండి మెకానికల్ సంబంధించింది. సో ఫ్యామిలీ ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేసినా చూడండి, ఇక్కడ డాన్వే అని ఉంది. సో ఈ డాన్వే కంపెనీ వెబ్సైట్ ఇక్కడ పైన చూసుకుంటే ఇక్కడ కెరియర్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, కొన్ని కంపెనీ వెబ్సైట్స్లో కెరియర్ ఆప్షన్ పైన కనిపించదు. సో మీరు ఫికర్ అవ్వకుండా కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇన్ఫర్మేషన్, అందులో మనకు కెరియర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక కెరియర్ ఆప్షన్ ఉంది, ఆ కెరియర్ ఈ కెరియర్ సేమే, బట్ కొన్ని వెబ్సైట్స్కి పైన కెరియర్ ఆప్షన్ ఉంటుంది, బట్ కొన్ని వెబ్సైట్ కిందికి ఉంటుంది. సో ఈ కంపెనీ కెరియర్ ఆప్షన్స్లో మనకి ఏం జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయో చూద్దాం. సో ఫ్యామిలీ కెరియర్ ఓపెన్ అయింది, బట్ ఇందులో జాబ్ ఓపెనింగ్స్ ఏమి లేవు. సో ఇది క్లోజ్ చేసేద్దాం. సో ఇలా మీరు సర్చ్ చేసుకుంటూ ఉండాలి, ఒకటే కంపెనీ చూసినామా వదిలిపెట్టామని కాకుండా డిఫరెంట్ ఒక 10-20 సర్చ్ చేయండి. 10-20లో మనకు ఒక 2-3 అయినా ఈజీగా జాబ్ ఓపెనింగ్స్ ఉన్న కంపెనీస్ మీకు దొరకచ్చు, అందులో మీరు రెజ్యూమ్ పెట్టండి. కొన్ని కంపెనీస్లో ఏమవుతాయంటే జాబ్ ఓపెనింగ్స్ ఏమీ లేకున్నా మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటారు, లైక్ మీ నేము, మీ అడ్రస్, మీ నేషన్ ఏంటిది, మీ లాంగ్వేజ్ ఏంది, మీరు ఏ రీజన్ మొత్తం మెన్షన్ చేయమంటారు, అది మెన్షన్ చేసి సబ్మిట్ చేసేయండి. ఇఫ్ వాళ్ళ కంపెనీస్లో ఎప్పుడైనా రిక్వైర్మెంట్ కనుక ఉంటే వాళ్ళు మీకు డైరెక్ట్ కాంటాక్ట్ అవుతారు, మీరు రెజ్యూమ్లో పెట్టిన మెయిల్ తోటి మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవుతారు. సో ఫ్యామిలీ వీడియో మొత్తం అర్థమైంది కదా. ఇప్పుడు మీరు రెజ్యూమ్ మీరు పెట్టేసారు అంతా అయిపోయింది. ఇఫ్
మీ రెజ్యూమ్ నచ్చి వాళ్ళకు మీరు సెలెక్ట్ అయితే ఫర్దర్గా ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఇఫ్ మీకు కాల్ చేసి మీ ఇంటర్వ్యూ కానీ లేకపోతే మెయిల్ ద్వారా లైక్ మీరు అప్రూవ్ అయ్యారు, మీరు సెలెక్ట్ అయ్యారు, మీకు మేము వీసా పంపిస్తామని చెప్తారు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే వీసా, వీసా చాలా ఇంపార్టెంట్. వీసా నథింగ్ బట్ ఏంటంటే వాళ్ళ కంట్రీలో మనం పనిచేయడానికి పిలుస్తున్నారు, వేరే కంట్రీస్లో అలా ఉండదు. మనం వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి. సో కంపెనీ మనకు వీసా పంపిస్తుంది, అంటే అప్రూవల్ అన్నట్టు, నువ్వు మా కంట్రీకి వచ్చి పనిచేయవచ్చు అనకు అప్రూవల్, దాన్ని వీసా అంటాం. ఆ వీసా పంపించిన తర్వాత మనం పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి. పాస్పోర్ట్ అప్లై చేసిన తర్వాత ఆ ప్లేన్కి అయ్యే ఖర్చు కూడా మనమే పెట్టుకొని పోవాలి. ఇప్పుడు మనం ఇదే ఏజెంట్ తోటి పోయినామనుకోండి, ఏజెంట్ కొంత అమౌంట్ తీసుకుంటాడు, ఆ అమౌంట్లోనే మీకు టికెట్ బుక్ చేస్తాడు, మొత్తం బుక్ చేస్తాడు, ఆయన కమిషన్ కూడా అందులోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజెంట్ ద్వారా మీరు పోతే ఒక 50,000 అయితే, మనం ఓన్గా అప్లై చేసుకుంటే ఒక 30,000 అయిపోవచ్చు. 30,000 నథింగ్ బట్ మీ ప్లేన్ టికెట్ ఖర్చు అది. మీ దట్స్ ఇట్. ఈ వీడియో కనుక నచ్చితే మాక్సిమం షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా దుబాయ్లో పనిచేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటే, డిగ్రీ పాస్ అయ్యి పనిచేయాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో ఈ వీడియో మాక్సిమం షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ అవ్వకపోయినా ఎవరికి ఒక మీ ఫ్రెండ్కి యూస్ అవ్వచ్చు. సో మాక్సిమం షేర్, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.